ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్తస్య నిశరతే వాణి జనుః కన్యా ప్రవాహవత్। WMB ప్రేక్షకులకి నమస్కారం। మన ఇవాళ మనకు వచ్చినటువంటి ప్రశ్నల్లో అనేకమైనటువంటి ప్రశ్నల్లో ఎక్కువగా వచ్చినటువంటి ప్రశ్న మరొకటి ఉంది, అదేమిటి అంటే కుబేరుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఏం చేయాలి అని చెప్పి అడగడం జరిగింది। ఇప్పుడు చూడండి, అసలు కుబేరుడు ఇంట్లో ఏ దిశలో ఉంటాడో ముందుగా తెలుసుకోవాలి। ఏ దిశలో ఉంటాడు అంటే ఉత్తర భాగము అంటారు, అందుకే మనకి వాస్తులో కూడా ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పడం జరిగింది। చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే ఎప్పో ఒక 30-35 ఏళ్ళ నుంచి వచ్చిన అలవాటు నైరుతులు బీరువా పెట్టేస్తున్నాం, అక్కడే డబ్బులు పెట్టేస్తున్నాం, కానీ నైరుతులు ఎక్కడా కూడా ధనాన్ని పెట్టుకోమని ఎక్కడా శాస్త్రంలో లేదు, అసలు ఉత్తరంలోనే పెట్టుకోమన్నారు। కారణం ఏమిటి అంటే ఉత్తరే నిధి సంస్థితం, ఉత్తరం కుబేరుడికి స్థానము, ఉత్తరుడికి ఉత్తర స్థానానికి బుధుడు కారకుడు, ఉత్తరానికి బుధుడు కూడా మనీ రొటేషన్స్ కారకుడు అవుతాడు। ఎందుకంటే ఆలోచన బిజినెస్, ధనం ఎలా వస్తుంది, ఒక వస్తు మార్పిడి మూలంగా ధనం ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది। బుధుడు బిజినెస్కి కారకుడు, సర్కులేషన్కి కారకుడు, ఒక చేయి మరో చేయి మారడానికి కారకుడు అవుతూ ఉంటాడు। కాబట్టి ఉత్తరం వైపు కుబేరుడి యొక్క స్థానం, ఇది భారతం చేసుకోవాలి। తూర్పు వైపు ఎలా అయితే సూర్యుడిది, దక్షిణం వైపు ఎలా అయితే యముడిది ఎలా ఉంటుందో, ఈశాన్యం వైపు ఈశ్వరుడి యొక్క స్థానం ఎలా అంటారో, ఆగ్నేయం వైపు అగ్నిదేవుడి యొక్క స్థానం ఎలా ఉంటుందో, అదేవిధంగా ఉత్తరం వైపు కుబేరుని యొక్క స్థానం। మరి ఈ కుబేరుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి? ఇంట్లో కుబేరుని యొక్క ప్రతిమ దొరుకుతుంది మనకి, వెండితో తయారు చేసినటువంటి కుబేరుని యొక్క ప్రతిమ దొరుకుతుంది। అది పొరపాటును కూడా మీరు బ్రాస్దో లేకపోతే బ్రాస్దైనా కొంతవరకు పర్లేదు, కానీ మీరు పర్టికులర్గా రాగిది మాత్రం పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి, సిల్వర్ది పెట్టుకోవడం ముఖ్యం। సిల్వర్ కుబేరుని యొక్క ప్రతిమని ఇంట్లో సరిగ్గా మీరు ఉత్తరం పాయింట్ అనేటువంటి దోటి ఉంటుంది, ఇంట్లో ఉత్తరం సెంటర్ పాయింట్ సరిగ్గా ఉత్తర భాగం ఎక్కడ ఉందో చూసుకుని అక్కడ మీరు ఒక చిన్న బ్లూ కలర్ బట్ట వేసి పెట్టాలి అక్కడ దాని మీద। చాలామంది తెలియక ఏం చేస్తారంటే కుబేరుడు బొమ్మ పెట్టమనగానే వెంటనే రెడ్ కలర్ క్లాత్ వేసి పెట్టేస్తారు। రెడ్ కలర్ క్లాత్ కనుక నా వైపు ఉంటే కుబేరుడి యొక్క అనుగ్రహం సరిగ్గా కలగదు, గుర్తుపెట్టుకోండి। బ్లూ కలర్ వస్త్రాన్ని పరిచి దాని మీద పెట్టండి, కుబేరుడిది సంబంధించినటువంటి ఆ యొక్క ప్రతిమను పెట్టి అక్కడ మీరు ఒక బాక్స్ అరేంజ్ చేసుకోండి, అక్కడ ధనం పెట్టడం ప్రాక్టీస్ చేయండి। చేస్తూ బుధ గురు శుక్రవారాలు ప్రత్యేకంగా కుబేరుడికి నైవేద్యం పెట్టాలి, రోజు పెట్టినా సరే తప్పేం లేదు, కాకపోతే ఈ వారాలు ఈ రోజులు ఖచ్చితంగా ప్రత్యేకంగా పెట్టాలి మీరు నైవేద్యం ఏదైనా సరే। కుబేరుడికి సంబంధించిన అష్టోత్తరాలు ఉంటాయి। అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది కుబేరుడు అంటే ఏమనుకుంటారంటే లాఫింగ్ బుద్ధా ఉంటుంది, ఇలా ఒక బ్యాగ్ వేసుకొని నవ్వుతున్నట్టుగా ఇలా ధనం ఉన్నట్టుగా, అది చైనా వాళ్ళది, కొంతీసి అది కుబేరుడు అనుకొని మాత్రం పెట్టుకోకండి। కుబేరుడు ప్రతిమ మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, దాన్ని ఉత్తరం వైపు పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది శాస్త్రం, ఎందుకంటే ఉత్తరంలో ఉండేటువంటిదే కుబేరుడు కాబట్టి। ఇక మరొక విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా కుబేరుడి యొక్క అనుగ్రహం కలగాలి అంటే మీరు మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ధనానికి ప్రతీకమైనటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి, ఏమిటది అంటే నీరు, నీరు కూడా ధనానికి ప్రతీక, అగ్ని ధనానికి ప్రతీక, కాబట్టి ఇంట్లో వాటర్ వేస్ట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి, ఇంట్లో వాటర్ వేస్టేజ్ అవుతున్నా కూడా ధన సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అంటే కుబేరుడు అనుగ్రహం తగ్గిపోతూ ఉంటుంది। అలాగే పేపర్స్ కూడా ఎక్కువ వేస్ట్ చేయకూడదు, కొంతమంది చూడండి ఒక బుక్ ఉంటే అందులో రాసింది కొంచెమే ఉంటుంది, మిగిలినంత పెద్ద పెద్ద అక్షరాలతో రాయడము లేకపోతే పేపర్ను వేస్ట్ చేస్తూ ఉంటారు। ఇవన్నీ కూడా ఏంటంటే ధన సంబంధించినటువంటి విషయాలని కంట్రోల్ తప్పేలా చేస్తూ ఉంటాయి। ఇక మరొక విషయం ఏంటంటే, కుబేరుడి యొక్క అనుగ్రహం కలగడానికి ముఖ్యంగా గోశాలలో గోవుకి, మీరు చూడండి మార్వడీస్ ఎక్కువగా గోసేవ చేస్తూ ఉంటారు, కారణం ఏమిటి అంటే లక్ష్మీ అనుగ్రహము, కుబేరుని యొక్క అనుగ్రహము, అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కావున। చపాతీలు ఉంటాయి కదా, చక్కగా నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీలకి తేనెను పూసి వాటిని చక్క
గుండ్రంగా లేనట్లయితే, అంటే గుండ్రంగా అని ఎందుకంటున్నానంటే కొంచెం ఈజీగా తినిపించడానికి అవుతుంది వాటికి. అలా చేసి కనుక ఒక మూడు చపాతీలు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ కాదు, మూడే మూడు. కారణం ఏంటంటే మూడు సంఖ్యకి కుబేర సంబంధానికి సంబంధం ఉంటుంది. అలా చేసి కనుక మీరు పెట్టినట్లయితే గోవుకి అమ్మవారి యొక్క అనుగ్రహము, కుబేరుని యొక్క అనుగ్రహము కలుగుతుంది. కుబేరుడి యొక్క అనుగ్రహం కలిగితే ఏమవుతుందండి, ధన సంబంధించినటువంటి లోటు ఉండదు. డబ్బులు ఇంట్లో లేవండి అంటూ ఉంటారు కొంతమంది, ఏమని ఎప్పుడు చూసినా ఇంట్లో డబ్బులు ఉండట్లేదండి. ఇంట్లో డబ్బులు నిలబడతాయి కుబేర అనుగ్రహం ద్వారా. ఇంట్లో ఎప్పుడు టైంకి మనకి ఏదైనా ఆపద వచ్చినా, మనకి ఏదైనా అవసరం వచ్చిన డబ్బులు ఉంటలేనట్లయితే వెతుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా కుబేరుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే కుబేరుడి కుంచము అంటారు, కుబేర కుంచం అని అంటూ ఉంటారు. అది ఎట్లా అంటే ఒక పాత్ర, పర్టికులర్గా ఏంటంటే వెండి పాత్ర ఒకటి తీసుకొని అందులో చక్కగా బియ్యాన్ని నింపి అందులో గురువింద గింజలు ఇలా కొన్ని పదార్థాలు ఉన్నాయి, ఆ పదార్థాలన్నీ వేసి కూడా కుబేర కుంచం అంటారు. దాన్ని ఇంట్లో వాయువ్య భాగంలో కానీ ఆగ్నేయ భాగంలో కానీ పెడతారు. ఆ రకంగా చేయడం ద్వారా కూడా కుబేరుడి యొక్క అనుగ్రహం పొందవచ్చు. శ్రీమాత్రే నమః. నైవ తస్య కృతే నార్థో నా కృతే నేహ కశ్చన నా చాస్య సర్వభూతేషు తస్య దగ్ధవ్య పాశ్రయః. ఆత్మానుభవము పొందిన మనుజుడు తన విద్యుక్త ధర్మ నిర్వహణము ద్వారా పొందవలసిన ప్రయోజనం ఏదీనూ ఉండదు. అయినను అట్టి కర్మలు నిర్వర్తింపకపోవుటకు కారణము కానీ ఇతర జీవులపై ఆధారపడవలసిన అవసరము కానీ అతనికి ఉండదు. ఆత్మానుభవమును పొందిన వ్యక్తికి కృష్ణపరమైన కర్మలు తప్ప అన్యమైన విద్యుక్త ధర్మ నిర్వహణమేదీయును లేదు. రాబో శ్లోకములలో తెలుపబడబోవు రీతి కృష్ణభక్తి భావన జడత్వము కూడా కాదు. కృష్ణభక్తి భావన ఎందున్నవాడు దేవతా శరణమును కానీ మానవ శరణమును కానీ పొందడు. కృష్ణభక్తి యందు అతడు ఏది అనురించినను అది విధి నిర్వహణమునకు సరిపోనదై ఉండు. ఉచ్చి దేయురుమే లోకాన కుర్యాం కర్మచేదహం శంకరస్యచ కర్త శ్యామప హన్యామిమాహ ప్రజాహ. విద్యుక్త ధర్మములను నేను నిర్వహించనిచో లోకములన్నీను నాశనమును పొందగలవు. అవాంఛనీయ ప్రజాబాహుళ్యమునకు నేను కారణుడనే తద్వారా సర్వజీవుల శాంతిని నష్టపరిచిన వాడు నగుదురు. వర్ణ సంకరమనగా మానవ సంఘము యొక్క శాంతిని చేర్చున్నటువంటి అవాంఛనీయ జనబాహుళ్యమని భావం. సంఘపు ఈ శాంతి భగ్నతను నివారించుటకే విధి నియమములు నిర్ణయింపబడిన వాటి ద్వారా మనుషులు అప్రయత్నముగానే శాంతిని పొంది ఆధ్యాత్మిక పురోగతిని సాధింపగలరు. శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు అట్టి నియమ నిబంధనల గౌరవము మరియు అవసరములు కొనసాగు రీతిలో వాటిని అనుసరించును. శ్రీకృష్ణ భగవానుడు జీవులందరికీ తండ్రి కనుక ఒకవేళ జీవులు తప్పుదారి పట్టినచో ఆ బాధ్యత పరోక్షంగా అతనికే చెందును. కనుకనే ఎప్పుడు ధర్మ నియమముల యెడ అగౌరవము పొడసూపునో అప్పుడు అతడు అవతరించి సంగమును సరిచేయును. భగవానుని అడుగుజాడలలో నడవవలసి ఉన్నను ఎన్నడూ అతనిని అనుకరించలేమనిది సత్యమును మనము ఎరిగి ఉండవలెను. అనుసరించుట మరియు అనుకరించుట అనునవి సమానమైనవి కావు. ఉదాహరణములకు శ్రీకృష్ణుడు బాల్యములో చూపిన గోవర్ధనోద్ధరణమును మనము అనుకరింపలేము. ఏ మానవునికైనాను అది అసాధ్యమైనదే, అనగా అతని ఉపదేశములను మనము అనుసరించగలము కానీ ఎన్నడూ అతనిని అనుకరింపలేము. శ్రీమద్భాగవతము ఈ విషయమని ఇట్లు ధృవీకరించుచున్నది. నైతత్స మాచరే జ్ఞాతో మనసాపి తనీశ్వర వినశ్యతాచరణ్ మౌడ్యాద్యద రుద్రోబ్ధిజం విషం ఈశ్వరణాం వచ సత్యం తదైవాచరితం క్వచిత్ తేషాం యత్ స్వవచోయుక్తం బుద్ధిమాం తత్సమాచరేత్. భగవానుడు మరియు అతని సేవకుల ఉపదేశములను ప్రతి ఒక్కరూ పాటింపవలసి ఉన్నది. వారి ఉపదేశములు మనకు సర్వశుభదాయకములు. ఏ బుద్ధిమంతుడైనను ఉపదేశించిన రీతికనే వాటిని అనుసరించును. కానీ వారి కార్యములను మాత్రము మనుషుడు అనుకరించరాదు. పరమశివుని అనుకరించుచు విష సముద్రమును పానము చేయుటకు ఎవ్వరూ యత్నించరాదు. సూర్యచంద్రుల గమనములను నియమించు శక్తిని కలిగిన వారి స్థితి ఉన్నతమైనదిగా మనము గమనింపవలము. అటువంటి శక్తి లేనిది సర్వశక్తి సమన్వితులైన అట్టి ఈశ్వరులను ఎవ్వరూ అనుకరింపలేరు. ఉదాహరణకు పరమశివుడు సముద్రమంత విస్తృతమై ఉన్న
విషమును పానము కావించెను. కాని సామాన్య మానవుడు ఆ విషయములు అతి సూక్ష్మ భాగమును స్వీకరించినను వెంటనే మరణించును. కాని పరమశివుని విద్యావక్తులు కొందరు గంజాయిని పీల్చుట, మాదక ద్రవ్యములను గ్రహించుట వంటి కర్మలను చేయుచుందురు. శివుని కార్యముల అట్టి అనుకరణ ద్వారా తాము మృత్యువును ఆహ్వానించుచున్నామని వారు ఎరుగజాలరు. అదేవిధముగా శ్రీకృష్ణ భగవానుని విద్యాభక్తులు కొందరు ఆ దేవదేవుని వలె గోవర్ధన పర్వతమును ఎత్తలేమనని విషయమును మరచి అతని రాసలీలను మాత్రము అనుకరింప యత్నింతురు. కావున శక్తిమంతులను అనుకరించుట కన్నను వారి ఉపదేశములను అనుసరించుట అత్యంత ఉత్తమము. అంతేగాక ఎటువంటి యోగ్యతలు లేకుండా వారి స్థానములను ఆక్రమింప యత్నించుటయు చేయరాదు. భగవానునకు ఉండవలసిన శక్తి లేకుండా భగవదావతారముగా చలామణియగు అవతారములు ఈనాడు పెక్కుగలవు.